నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మనం ఒక పాఠశారి కథ చెప్పుకుందాం అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఓ మర్రి చెట్టు ఆ చెట్టు మీద ఎన్నో ఎన్నెన్నో పక్షులు ఉంటున్నాయి ఆ పక్షుల్లో ఒక కాకి కూడా ఉంది దాని పేరు లఘుపాతనకం అది అలా ఉండగా ఒకరోజు తెల్లవారుజామునే వేటగాడొకడు అడవిలో నూకలు చల్లి వాటిపై వలపన్నాడు వలపన్ని చెట్టు చాటుగా దాక్కున్నాడు తెల్లగా తెల్లారింది పావురాలు కొన్ని ఆకాశంలో ఎగొడుతూ కింద భూమి మీద నూకలను చూశాయి ఆక ఆకలనిపించింది అనిపించింది వాటికి తినాలని ఆశపడ్డాయి కింద గుంపుగా దిగసాగాయి ఎక్కడికి అడిగాడు చిత్రగ్రీవుడు అతను ఆ పావురాలు రాజు కింద నూకలున్నాయి తిందామన్నాయి పావురాలు ఆగండి ఆగండి హెచ్చరించాడు చిత్రగ్రీవుడు ఆగై పావురాలు తొందర పడవద్దు మనుషులే కనిపించని ఈ అడవిలో నూకలు ఎక్కడి వస్తాయి ఇందులో ఏదో మోసం ఉంది వద్దు మనం ఆ నూకల కోసం ఆశపడవద్దు అన్నాడు చిత్రగ్రీవుడు అలా ఆశపడితే పూర్వకాలంలో ఒక బాటసారి పులి నోటికి చిక్కి మరణించాడు అన్నాడు అలాగా ఆశ్చర్యపోయే పావురాలు అవును మీ కాక చెప్తాను వినండి అంటూ కథ చెప్పసాగాడు చిత్రగ్రీవుడు ఓ పెద్ద చెరువు ఉంది ఆ చెరువు గట్టున ఒక పొద ఉంది ఆ పొదలో ముసలి పులి ఒకటి నివసిస్తోంది గట్టు మీద నుండి ఓ బాటసారి పోతున్నాడు అతన్ని చూసింది పులి ఇదిగో అని కేకేసింది పులుస్తున్నది ఎవరా అని చూశాడు బాటసారి పులి పిలుస్తోంది భయపడ్డాడు అతను భయపడకు చూసావా నా చేతిలోని బంగారు కడియం దీన్ని నీలాంటి పుణ్యాత్ముడికి ఇవ్వాలని కోరికగా ఉంది అందుకే పిలిచాను చెరువులో స్నానం చేసి శుచిగా రా ఈ బంగారు కడియాన్ని తీసుకో అంది పులి బంగారు కడియాన్ని వేళ్ల మధ్య ఉంచి ఆడించసాగింది బాటసారి కడియాన్ని చూసి బాగుందని మెరుస్తుంది మంచి బంగారమే అనుమానం లేదు అయితే కడియం కోసం పులిని నమ్మి దగ్గరగా వెళితే ఇంకేమైనా ఉందా తనని తినేదా అనుకున్నాడు అయినా బంగారాన్ని వదులుకోలేకపోతున్నాడు ఓ పక్క ప్రాణం మరో పక్క బంగారం ఏం చేయాలో అంతు చిక్కట్లేదు బాటసారికి ఆ అంతు చిక్కని స్థితిలోనే పులితో ఇలా అన్నాడు బాటసారి ఏమన్నాడు మరొక భాగంలో చూద్దాం అంతవరకు సెలవు ఉంటా మరి